మూడు చేపలు పిల్లలు ఈరోజు మనము చదువుదాం అనే శీర్షికలో మూడు చేపల కథను నేర్చుకుందామా చూడండి ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి మడుగు అంటే తెలుసు కదా మడుగు అంటే నీటితో నిండినటువంటి ఒక కొలను అనుకోండి చిన్న చెరువు గానియండి ఒక చిన్న నీటి కొలను గానియండి మడుగుతో సమానం ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి అందులో ఒక దాని పేరు దీర్ఘదర్శి మరొక దాని పేరు ప్రాప్తకాలగ్నుడు ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు చూసారా అనగనగా ఒక మడుగు ఆ మడుగు నిండాకు నీళ్లు ఉన్నాయి అందులో మూడు చేపలు ఉన్నాయి మొదటి చేప పేరు ఏం పేరు దీర్ఘదర్శి అంటే దూరాలోచన కలిగినటువంటిది అంటే రాబోయే సమస్యలను రాబోయే ఆపదలను ముందుగానే గ్రహించడము ఈ చేప యొక్క ఆలోచన మరి రెండవ చేప ప్రాప్తకాలగ్నుడు ప్రాప్తకాలగ్నుడు అంటే ఏదైనా అపాయము వచ్చినప్పుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించేది దీని యొక్క తత్వం మరి ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు ఈ దీర్ఘసూత్రుడు ఎవరు చెప్పింది నమ్మడన్నమాట మరి అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవి కాలం సమీపించింది చూసారా ఈ మడుగులో ఈ నీటి కొలనులో దీర్ఘదర్శి ప్రాప్తకాలగ్నుడు దీర్ఘసూత్రుడు ఈ మూడు చేపలు సుఖంగా కాలం గడుపుతుంటే వేసవి కాలం వచ్చేసింది వేసవి కాలం అంటే ఎండాకాలం ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా మరి ఆ ఎండాకాలం వస్తే ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండింటితో ఈ మడుగు చాలా చిన్నది వేసవిలో ఎండిపోతుంది కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోనికి వెళ్ళిపోదాం అంది ఇది విని ప్రాప్తకాలగ్నుడు వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు అంది చూసారా దీర్ఘదర్శి ఏం చెప్పింది ఎండాకాలం వస్తోంది ఈ మడుగు నీరు లేక ఎండిపోతే అప్పుడు మనకు సమస్యలు వస్తాయి కాబట్టి ముందుగానే ఎక్కడైనా పెద్ద చెరువుకు వెళ్ళిపోదామంటే ప్రాప్తకాలగ్నుడు ఎండిపోతుందని మనం ఎలా చెప్పగలము ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడు చూసుకుందాంలే ఇప్పుడే నీళ్లు ఉన్నటువంటి పెద్ద మడుగును ఎందుకు వదిలి వెళ్ళాలి మంచిది కాదు అని ప్రాప్తకాలగ్నుడు చెప్పాడు తర్వాత చూడండి ఇది విని దీర్ఘసూత్రుడు మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది కాదు అంది చూసారా దీర్ఘదర్శి ఏం చెప్పినాడు ఈ మడుగు ఎండాకాలంలో ఎండిపోవచ్చు మనకు ప్రమాదం రావచ్చు కాబట్టి ఇప్పుడే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని దీర్ఘదర్శి చెప్తే ప్రాప్తకాలగ్నుడు ఏం చెప్పాడు ఎండాకాలం వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎవరు చెప్పారు అది ఎంతమాత్రం నిజం ఎండిపోయేట్టుగా అంటే అప్పుడు చూద్దాంలే అని అది ఒప్పుకోలేదు మరి దీర్ఘసూత్రుడు ఒకరేమో ఎండిపోతుందంటారు ఇంకోరేమో ఆ టైం వచ్చినప్పుడు చూద్దామనుకుంటారు మీ మాటలు నాకేం బొత్తిగా అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పుడు నీళ్లు నిండుగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉందాము ఈ మడుగును వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు ఇక్కడే నిశ్చింతగా ఉందాము అని చెప్పి దీర్ఘసూత్రుడు చెప్పాడు అప్పుడు దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు ఎవరికి నచ్చలేదు ఈ మాటలు దీర్ఘదర్శికి ఎందుకు నచ్చలేదు దానికి తెలుసు అన్నమాట ఎండాకాలం వస్తే ఇది చిన్న మడుగు కాబట్టి నీరు తొందరగా ఇంకిపోతుంది కాబట్టి ప్రమాదం వస్తుందని దీర్ఘదర్శికి తెలుసు అన్నమాట అందువల్లనే ఇది చెప్పినటువంటి మాటలను ప్రాప్తకాలగ్నుడు దీర్ఘసూత్రుడు వినలేదు కాబట్టి వారి యొక్క మాటలను ఇది విని నొచ్చుకునిందనమాట దీనికి నచ్చలేదు వారి యొక్క మాటలు అందుకని వేసవిలో ఇక్కడ ఉండడం అపాయకరమని అనుకుంది
దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలవలో ప్రవేశించింది. అక్కడ నుండి పెద్ద కాలవలోకి, దానిలో నుండి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది. అక్కడ నిశ్చింతగా గడవసాగింది. చూసారా, దీర్ఘదర్శి మాత్రము ఒకనొక రోజు రాత్రి ఈ మడుగులోనికి నీళ్లు వచ్చే ఒక చిన్న కాలువ, ఒక పిల్ల కాలువ ఉంది, ఆ కాలువ నుండి వెళ్ళి ఒక పెద్ద కాలువలోనికి వెళ్ళింది. ఆ పెద్ద కాలువ నుండి వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద మడుగులోకి, అంటే నీరు సమృద్ధిగా ఉండే ఒక పెద్ద మడుగులోనికి ప్రవేశించి అక్కడ నిశ్చింతగా, అంటే చింత లేకుండా, ఎటువంటి కంగారు లేకుండా, ఎటువంటి బాధ లేకుండా హాయిగా అక్కడికి వెళ్ళిపోయింది. ఇంతలోనే వేసవికాలం రానే వచ్చింది. చూసారా, వేసవికాలం అంటే ఎండ, ఎండలు ఎక్కువ. మరి వేసవికాలం వచ్చింది. ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది. మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకొని జాలరు వచ్చారు. వేసవికాలం వచ్చింది, వర్షాలు తగ్గిపోయినాయి, చెరువుల్లో నీరు ఒక్కొక్క చెరువులో ఇంకిపోతూ ఎండిపోతూ వస్తున్నాయి. ఆ విధంగా ఎండిపోతూ ఎండిపోతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఈ మడుగు దగ్గరికి వలలు పట్టుకొని జాలరులు వచ్చారు. జాలరులు అంటే చేపలు పట్టేవారు అన్నమాట. చేపలు పట్టేవారు చేపలు పట్టడానికి వలలు పట్టుకొని ఈ మడుగు దగ్గరికి వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చేపలు ఈ వలలు వేసి పట్టేవాళ్లకు చిక్కకుండా అటు ఇటు తప్పించుకొని వెళ్తున్నాయి. అయినా కూడా ఈ వలలు పట్టుకొని ఆ బెస్తవాళ్ళు, ఆ చేపలు పట్టే జాలర్లు ఆ చేపలన్నింటినీ పట్టి వాళ్ళు సంచిలో వేసుకుంటున్నారు. జాలర్లకు దొరికిపోయాయి. దొరికిన చేపలన్నింటినీ వారు ఒక తాడుకు గుచ్చసాగారు. మామూలుగా ఏం చేస్తారంటే చేపలను పట్టుకున్న తర్వాత ఒక తాడుకు గుచ్చుతా పోతారనమాట. ఆ విధంగా తాడుకు గుచ్చుకొని ఒకసారిగా ఎత్తుకొని వెళ్తారు. అది చూచి, ఏది చూచి, ఆ జాలర్లు చేపలు పట్టుకోవడం, వాటిని ఒక తాడుకు గుచ్చడం చూసి ప్రాప్తకాలజ్ఞుడు, ప్రాప్తకాలజ్ఞుడు ఎవరు, ఆపద వచ్చిన సమయంలో చూద్దాంలే, ఇప్పుడే వెళ్ళడం ఎందుకు అని అనిందే ఆ చేపే ప్రాప్తకాలజ్ఞుడు. అయ్యో, పెద్ద చిక్కు వచ్చింది. చూసారా, ప్రాప్తకాలజ్ఞుడు ఏమంటున్నాడు, అయ్యో పెద్ద చిక్కు, పెద్ద చిక్కు అంటే పెద్ద సమస్య వచ్చిందే. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది. ఇంతలో చేపలు గుచ్చిన తాడుతో అక్కడికి ఒక జాలరి వచ్చాడు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, నేనిప్పుడు ఆ తాడుని నోటితో కరిచి పట్టుకుంటా, జాలరి నన్ను చూచి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అని అనుకుని అలాగే చేసింది. చూశారా, జాలర్లు వచ్చారు, చేపలన్నింటినీ పట్టుకొని తాడుకు గుచ్చుతున్నారు. ఆ విషయాన్ని పసిగట్టినటువంటి ప్రాప్తకాలజ్ఞుడు ఏం చేశాడో తెలుసా, అయ్యో పెద్ద సమస్య వచ్చిందే, సమస్య వచ్చిందని గమ్మున కూర్చుంటే సమస్య పోదు కదా, కాబట్టి ఏదో ఒకటి ఆలోచన చేస్తాను అని అనుకుంటా ఉన్నప్పుడు ఆ జాలరవాడు చేపలను కూర్చున్నటువంటి తాడును తీసుకొని ఇచ్చే అక్కడికి పెట్టాడు. ఈ చేప ఏం చేసిందంటే, ఇప్పుడు నేను ఆ తాడును నేను నోటితో పట్టుకుంటాను, అప్పుడు ఆ జాలరివాడు ఏమనుకుంటాడు, ఈ చేపలన్నీ కూడా నేను గుచ్చిన చేపలే కదా అనుకుంటాడు. ఆ విధంగా అనుకుని తిరిగి వాటిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒకచోట పెద్ద నీరున్నటువంటి ప్రాంతంలో నేను చిన్నగా తప్పించుకొని వెళ్ళిపోతాను, ప్రాణాలను దక్కించుకుంటాను అని అనుకొని అదే విధంగా చేసింది. చూసారా, ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘసూత్రుని జాలరి పట్టుకొని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు. చూసారా, దీర్ఘదర్శి సమయము వృధా చేయకుండా ఆలోచించి రాబోయే ఆపదను గురించి వెంటనే నిర్ణయం తీసుకుని తప్పించుకొని వెళ్ళిపోయింది. ప్రాప్తకాలజ్ఞుడు సమయస్ఫూర్తితో సమస్యను ఎదుర్కొని ఆ తాడుకు గుచ్చిన చేపలాగా పట్టుకొని ఉన్నాడు, అలా తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు ఈ దీర్ఘసూత్రుడు ఉన్నాడే, ఈ దీర్ఘసూత్రుడు ఏం చేశాడు, జాలరి పట్టుకున్నారు, ఆలోచిస్తున్న అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘసూత్రుని జాలరి పట్టుకొని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు. దీర్ఘసూత్రుడు ఏమీ చేయలేకపోయాడు, జాలరి వాళ్ళు ఆ దీర్ఘసూత్రుని పట్టుకున్నారు,
తాడుకు గుచ్చారు సంచిలో వేసుకున్నారు చూసారా పొట్టలో వేసుకున్నారు ఆ మడుగులోని చేపలన్నింటిని పట్టుకున్న జాలర్లు ఇళ్ళకు బయలుదేరారు వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది బురదతో ఉన్న చేపల్ని కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలో మునిగి తప్పించుకుంది చూసారా ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది మందబుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది చూశారు కదా పిల్లలు ఏదైనా ఆపద వచ్చేటప్పుడు ముందుగానే ఊహించి ఆ ఆపద నుండి గట్టెక్కాలి లేదంటే సమయస్ఫూర్తితోనైనా ఆ సమస్యను అధిగమించాలి ఏ నిర్ణయమూ తీసుకోకుండా మందబుద్ధితో ఉంటే దీర్ఘసూత్రుడిలాగా ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది అర్థమైంది కదా పిల్లలు పిల్లలు మూడు చేపల కథ మనం విన్నాం కదా మరి ఈ మూడు చేపల కథ అనే కథను ఎవరు రచించారు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇక్కడ చిత్రంలో ఉన్నారు చూడండి చిత్రంలో ఉన్నటువంటిది ఎవరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూస్తున్నారు కదా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1891వ సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తేదీన చూడండి ఇక్కడ 1891వ సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తేదీన జన్మించడం జరిగింది ఎవరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఎందుకు చదువుకుంటున్నాం మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా మూడు చేపల కథ అది రచించింది మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారే మరి ఇతడు 1961వ సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తేదీన పరమపదించడం జరిగింది పరమపదించడం అంటే మరణించడం జరిగింది మరి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి తెలుసుకుందామా చూడండి ఇతడు తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండ గుర్తు లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కథకులు నవలాకారులు నాటకకర్త ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారు రాజరాజు వంటి నాటకాలు ఆత్మబలి రక్షాబంధనము వంటి నవలలను రచించాడు అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర చూడండి ఎంత గొప్పవాడో మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తేట తెలుగు అంటే మన ఉభయ రాష్ట్రాల్లో మాట్లాడే ఆంధ్ర భాష తెలుగు భాష ఈ తెలుగు భాష తేట తెలుగు భాష అందులో ఎన్నో నుడికారాలు ఉంటాయి సామెతలు ఉంటాయి చూసారా ఈ నుడికారాలనే జాతీయాలు అంటారు నుడికారాలని ఏమంటారు జాతీయాలు పలుకుబళ్ళు జాతీయాలు పలుకుబళ్ళు నుడికారాలు ఇవన్నీ కూడా చూడండి తేట తెనుగు నుడికారానికి నుడికారాలంటే తెలుసు కదా నుడికారాలంటే జాతీయాలు ఉదాహరణకు రాముడు భీమునిపై కారాలు మిరియాలు నూరుతున్నాడు అంటే భీముణ్ణి పడుకోబెట్టి అతని వీపైన కారాలు కొన్ని వేసి మిరియాలు కొన్ని వేసి నూరుతున్నాడా కాదు కదా రాముడు భీమునిపై కారాలు మిరియాలు నూరుతున్నాడంటే కోపంగా ఉన్నాడు అని అర్థం ఇది ఒక జాతీయం ఇలాంటి వాటినే జాతీయాలు అంటారు నుడికారాలు అంటారు పలుకుబళ్ళు అంటారు అన్నమాట పదబంధాలు అని కూడా అంటారు చూసారా ఎన్ని పేర్లు ఉన్నాయో ఇలాంటి పదబంధాలు నుడికారాలు తెలుగులో అనేకం అటువంటివి రాయడంలో మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దిట్ట తర్వాత చూడండి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండ గుర్తు లాంటి వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అచ్చమైన మానవ సంబంధాలు అంటే ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి మానవుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అలాంటి సంబంధాలను మనకు అచ్చం అలాగే చిత్రీకరించడంలో మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారే
పేరెన్నిక కనవారు. అందుకే కొండగుర్తు లాంటి వారు అన్నారు. కొండగుర్తు అంటే ఏమి? మానవ సంబంధాలు అత్యంత రమణీయంగా మనోహరంగా ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించే కవులలో పేరెన్నిక కన్నవారు ఎవరు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారే. మరి ఇంతటి గొప్ప శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచయితే కాదు, ఇతడు కథకుడు కూడా. గొప్ప కథకులు అంటే కథలు చెప్పే దాంట్లో సిద్ధహస్తుడు. నవలాకారులు అంటే నవలలు రచించడం, నాటకకర్త నాటకాలు రాయడం, ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించడం, చిన్న చిన్న కథలన్నీ కూడా రాసి సంపుటాలుగా తయారు చేశాడు. ఇకపోతే రాజరాజు అనే నాటకం, రాజరాజు అలాంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనం ఇలాంటి నవలలు కూడా రచించాడు. తర్వాత అనుభవాలు జ్ఞాపకాలు అనే పేరుతో ఒక స్వీయ చరిత్ర లాంటిది. అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఏంది? స్వీయ చరిత్ర లాంటిది. ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రను కూడా ఇతడు రచించడం జరిగింది. చూశారు కదా, విన్నారు కదా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎంత గొప్పవారో. అర్థమైంది కదా పిల్లలు.